ఈ కవరేజ్ లో ఏంట్రా బాబు, నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి, రేపు విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము? ఏంట్రా హౌస్ఫుల్ లా? సరే నెక్స్ట్ చూడు. ఇదేంట్రా అందరు తలుపులు వేసుకున్నారు? ఎక్కడ కూడా ఖాళీ లేదా? రే అన్ని ఫుల్ గా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోంట్రా. కాలు పక్కన పెట్టనా? ఏంటి అలా చూస్తున్నారు? మన ఎండి చేపల పులుసు సూపర్ గా ఉంటది, తింటారా? సిగరెటా? ఎస్. తిరుగులు పోయావా? సారీ. రే ఇటు వస్తున్నాడు. చెప్తాన్రా. ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడ్డలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. చే నోర్మే పని పాటలేని కదవ్వే, చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బక్స్ సంపేతన్న రే, ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు స్టేషన్ వచ్చింది, దిగవా. రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా. రే ఇది పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగే రా. ఇంకా రాడేట్రా. పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. అమ్మో అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే
తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం. నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయలా? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా నీది? చూడరా నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఎక్కడ దాకా? అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేత్తం. నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తీసుకుంది. ముందు షాక్ తిన్నారు, డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది, దాంతో చేసేది లేక మ్యారేజ్ కుప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్లి ఏర్పాట్లే. సరే కాని ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది, ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలేవో జిడ్డు, ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు, నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా, enjoyed those few days in that village. Hey, oksar ninnu kuda aa ooru teeskeltani, neeku change ga unnattu untundi. ekkada athunu inta seepu ikkade undi aa jeevi? Emi telisina vaada? Telusukundavane vachanu, koncham lamas ayyanu. Okay, bye bye. బాబాయ్ నాకు వాక్మెన్ కొనివ్వమని నా నల్లని చెడుతున్నాను, కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా, వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కునన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతార్కు నువ్వు డబ్బులు వేరే బస్సు వచ్చేసింది, రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి టీ లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు, నేను ఎందుకని అడిగానా? సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట, ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు అంతే. ఒరే తొందరపడి మాట్లాడకరా, ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం, వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే ఓ పని చేద్దాం, ముందు పిల్లని చూడు, నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ, నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాం, నువ్వు రావద్దు, వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తాం. నేను రానులే, నువ్వే వెళ్ళరా. రండి రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా? మావాడు అలాగే జోకులు వేస్తాడండి. ఇలా జోకులు వేసేవాళ్ళు అంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చినా జోకులేను, వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా, చూడముచ్చటగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా.
అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లో లేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమనండి, ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో, ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది, ఏం బాగాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే, నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం, లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోమన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మెడపట్టి గెట్టమంటారా? అమ్మో, బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు, అయిపోయావరా? ప్లీజ్ గంపచేకుమా, నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. ఆస్క్ దెం టు గెట్ అవుట్ మై డోర్, వాంట్ ఎనీ ఎక్స్‌ప్లనేషన్స్. అమ్మో అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా.